భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పాండురంగాపురం అఖిలపక్షం బంద్కు పిలుపునివ్వడం జరిగింది. రామకృష్ణ కుటుంబ ఆత్మహత్యకు నైతిక బాధ్యతను వహిస్తూ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు రాజీనామా చేయాలని డిమాండ్. రామకృష్ణ కుటుంబ ఆత్మహత్యకు కారణమైన వనమ రాఘవను వెంటనే అరెస్టు చేయాలని, రౌడీ షీటర్ ఓపెన్ చేయాలని బీజేపీ పార్టీ శ్రేణులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యదర్శి నెల్లూరు సతీష్, టీడీపీ అత్తిమల్ల శ్రీకాంత్, సాయి కుమార్, మైనేని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కామాంధుడి దహనానికి బలైనటువంటి కుటుంబాలకు మద్దతుగా కొత్తగూడెం బావర్లంచ బంద్కు పిలువనివ్వడం జరిగింది. ఈ వనమరాఘవ అనే వ్యక్తి ఈ రోజుతో కాదు 92 చెల్ల చిట్టే కానీ మొదలుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ఎంతో భార్యను దాడి చేస్తే ఎంతో ఆత్మహత్య చేస్తుంది. అలాంటి వ్యక్తిని పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఉపేక్షిస్తుందో అర్థం కావట్లేదు. ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో తన కళ్ళతో తానే పొడుచుకున్నట్టు ప్రతి వ్యక్తి ప్రతి హోంగార్డు కాడ నుంచి ఎస్పీ వరకు వెళ్ళి అతనికి సలాం కొట్టిన కింద అతని అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ప్రతి భూకబ్జాలో, ప్రతి ఇసుక దందాలో, ప్రతి ఒక్క మద్యం కేసుల్లో అన్నింటిలో కూడా ఈ వనమరాఘవ పాత్రతో పాల్వంచలో పాండవపురంలో అఖిలపక్ష అందరం కలిసి అన్ని పార్టీలు కలిసి ఈరోజు బంధువు పిలుపునిచ్చాము. ఏదైతే ఉందో పాత పాల్వంచలో జరిగిన సంఘటనకి ఖచ్చితంగా నిందితులు శిక్ష పడే విధంగా మేము అన్ని పార్టీల తరఫున ఖచ్చితంగా శిక్ష పడే వరకు ఖచ్చితంగా మేము పోరాడతామని. ఇంకోటి ఏంటంటే ఈ కొత్తగూడెం శాసన సభ్యులు వర్మ వెంకటేశ్వర గారి కుమారుడు వర్మ రాఘవ గారిని ఇక కొన్ని ఆయన చేసిన అయితే ఆ పనులు అయితే కొన్ని అయితే అంతరించిపోయినాయి. వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న ఇంతమంది వెంకటేశ్వర గారి సూసైడ్ నోట్ అయితే ఏదైతే ఉందో దాని మీద కూడా స్టే ఇచ్చినా కూడా వాళ్ళు బెయిల్ తీసేసుకొని బయటకు వచ్చేసి ఈ విధంగా చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ నలుగురు ఇద్దరు పిల్లలు తల్లి తండ్రి ఇద్దరు నలుగురు కుటుంబం మొత్తం పోయినా కూడా ఇంతవరకు ప్రభుత్వం స్పందించలేదు, చూపిస్తున్నాం, అరెస్ట్ చేసినా అని చెప్పేసి అంటున్నారు తప్ప ఏ విధమైన ప్రూఫ్స్ చూపించట్లేదు. అరెస్ట్ చేసినట్టయితే వాళ్ళ దగ్గర ప్రూఫ్లు ఉంటాయి కదా, మనిషి అరెస్ట్ అయిన మనిషిని వీడియో విజువల్ అయినా చూపించాలి కదా, ఆ విజువల్ చూపించట్లేదు, అరెస్ట్ చేసినా అని చెప్తున్నారు. ఏంటంటే ఈ విధంగా కప్పిపుచ్చాలని ఇప్పుడు ఈ జరిగే సంఘటనలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు ఈ విధంగా కొత్తగూడెం మొత్తం అందరూ తెలుసుకొని బయటకు వచ్చేసి బంధువు పిలిపించడం ఇలా జరుగుతున్నాయి. ఎందుకులే టాపిక్ డైవర్ట్ చేద్దాం ఆ ఉద్దేశం మీద ఆ ధోరణి మీద ఉన్నారు. కానీ ఇది మాత్రం కరెక్ట్ కాదు, ఖచ్చితంగా నిందితుడికి శిక్ష పడాలి. శిక్ష పడకపోతే మాత్రం మేము అన్ని పార్టీల తరఫున ఇప్పుడు ఈ ఒక్క పార్టీకి సంబంధించింది కాదు, అఖిలపక్షం అందరం కలిసి పోరాడుతున్నాం. నిందితుడు ఖచ్చితంగా శిక్ష పడే వరకు మేము భారతీయ జనతా పార్టీ తరఫున పోరాడతాం, అన్ని పార్టీలు కలిసి కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ TV999. విష్ యూ ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ TV999. TV999 అందరూ చూడండి, ఆనందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హై వ్యూవర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ TV999. TV999. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ TV999.